సో నిజంగానే వాళ్ళు ఇద్దరు చాలా చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్ లో కలుసుకోవడం తారక్ తో నాకు చెప్పు రాజా ఆగు చెప్పని తారక్ తో ఏంటంటే నేను వింటున్నా సర్లే ఒక నిమిషం. తారక్ తో ఏంటంటే అండి 15 ఏళ్ళ నుంచి దగ్గరగా చూసిన వ్యక్తిని. ఇప్పుడు ఆ పర్సన్ ఎమోషన్స్ అవన్నీ అంటారు కదా, హీఈస్ ఏ బేసికలీ వెరీ ఎమోషనల్ పర్సన్. మరి నువ్వేంటి? నేను అదే అందుకే కదా. మరి హీఈస్ అంటే మరి బేసికలీ విఆర్ అనాలి. విఆర్ హీ అంటే నేను ఒక్కనే స్పెషల్ అన్నట్టు నువ్వు కాదే. విఆర్ ఎమోషనల్ పర్సన్. సో అదే అదే కరెక్ట్. ఫ్యామిలీ కానివ్వండి, లవ్, అఫెక్షన్ ఇవన్నీ తనకి సునాయాసంగా చేస్తాడు. ఈ పర్టికులర్ సినిమాకి నువ్వు అంటే ముందు ఆల్రెడీ కథ చూచాయిగా అలా చెప్పాడు నాకు. ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎమోషనల్ ఫీల్ అయిపోయిన తర్వాత దిగిన తర్వాత నాకు ఫస్ట్ డే నాకు కొంచెం కంగారుగాను. రాజా నువ్వు కంగారు పడకు, ఆగు ఒక్క నిమిషం, నువ్వు కంగారు పడకు, 2 మినిట్స్ ఆగు. కాదు నాగు, తను నాకు బాగా హెల్ప్ చేశాడు, నువ్వు ఇది అర్థం చేసుకో సుకుమార్ గారిని. ఇలా ఫస్ట్ డే నా ఫస్ట్ సీన్ కొంచెం కాసేపు ఇబ్బంది పడ్డాను, అంటే ఇన్వాల్వ్ అవ్వడానికి దానికి బాగా హెల్ప్ఫుల్. అంటే ఆ రిలేషన్షిప్ అంటారు చూడండి, యూజువల్గా యాక్టర్స్ చేయగలుగుతాం, అందరితో చేస్తాం, బట్ ఇక్కడ ఉన్న కొంచెం ఓ ఫ్రెండ్షిప్ లెవెల్ కొంచెం అంటే అందరితో ఉంది బట్ ఇతనితో అందరికీ తెలుసు ఎక్కువ. అది నాకు బాగా హెల్ప్ అయింది, తను ఈజీగా కనెక్ట్ చేసి దా అని చెప్పేసి. సీన్స్ చేసేటప్పుడు కూడా పెద్ద కష్టపడలేదు నటించడానికి, ఎందుకంటే చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఎదురుగా ఈజీగా చేస్తాం. సో ఆ విధంగా ఈ సినిమాలో మా తమ్ముడు అభిరామ్, మా ఇంకో తమ్ముడు అవసాల్ శ్రీనివాస్ గారు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.